பண்ணி சொல்லுங்க. டூ லெசன்ஸ் அயிப்போயி செகண்ட் லெசன்ல மீனிங்ஸ் ராசார் கதா. கொஸ்டின்ஸ் చెప్పుకోలేదు మనం. టెక్స్ట్ బుక్ లో గుర్తు అక్షరాలు ఉన్న పదాలు, గుర్తాక్షరాలు ఉన్న పదాలు టెక్స్ట్ బుక్ లో ఫిల్ చేయమన్నా చేశారు కదా. ఈరోజు క్వశ్చన్స్ చెప్పుకుందాం. ప్రశ్నలో హెడ్డింగ్ పెట్టి మీనింగ్స్ రాసిన తర్వాత ఇంకేం రాసుకోలేదు కదా మీరు, ప్రశ్నలో హెడ్డింగ్ పెట్టండి. ఫస్ట్ క్వశ్చన్, రవి పొద్దున్నే ఏమి చేస్తాడు? రవి పొద్దున్నే ఏమి చేస్తాడు? రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గర నిలబడతాడు. అక్కడ ఉన్న పక్షులను చూస్తూ విద్యుత్ ఆఫీస్ వాళ్ళతో చెప్పాడు. చూస్తూ వాటి ధ్వనులు
చర్య మొదలు పెడతాడు. ఇది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ అయిపోగానే లైన్ ఇచ్చేయండి. లైన్ ఇచ్చే సెకండ్ క్వశ్చన్ రాయండి. రవి పిచ్చుక గురించి ఎవరెవరికి చెప్పాడు? రవి పిచ్చుక గురించి వాళ్ళ అమ్మతోనూ నాన్నతోనూ విద్యుత్ ఆఫీస్ వాళ్ళతోనూ చెప్పాడు. ఈ మూడు క్వశ్చన్స్ జాగ్రత్తగా చాలా నీట్గా రాసుకొని చదవండి. నెక్స్ట్ క్లాస్లో మీరు క్వశ్చన్. బాయ్.